ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక వేరుశనగ రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట అమ్మేందుకు మార్కెట్కు వెళ్తే సాగు ఖర్చైనా వస్తుందో లేదోనని బెంగపడుతున్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మార్కెట్ యార్డులకు వేరుశనగ పోటెత్తుతుంది. వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ మార్కెట్లకు పంట అమ్ముకోవడానికి రైతులు భారీగా వేరుశనగను తీసుకొస్తున్నారు. గతేడాది వేరుశనగకు మంచి ధర పలకడంతో దాదాపు 19,000 హెక్టార్లలో పంటను సాగు చేశారు రైతులు. ఎకరాకు 25,000 నుండి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. దీనికి మార్కెట్ మాయాజాలం రైతుల నడ్డి విరుస్తుంది. ఈసారి ప్రభుత్వం కింటా వేరుశనగకు 5,170 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అయితే ప్రభుత్వం చెప్తున్న మద్దతు ధర ఏ మార్కెట్లో రావడం లేదంటున్నారు పాలమూరు రైతులు. తేమ, నాణ్యత సాకుగా చూపి 2,500 నుండి 4,000కే క్వింటా వేరుశనగ కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. ఒక దిగుబడి అది ఇప్పుడు ఎంత వచ్చింది? 20 బస్తాలు వచ్చింది. అయితే దానికి పెట్టుబడి మొత్తం ఎకరకు ఎంత అయింది? 30-35 వేలు పెట్టుబడి అయింది. ఇక్కడ మొత్తం మిల్లెరికేసుకొచ్చిన బుడ్డలు మళ్ళా పచ్చివి కావు. అటువంటి కూడా 4,000, 5,000, 5,500, 6,000 పోతాం అనుకుంటే 4,000 చిల్లర్ అనే మాట అంటున్నారు. అంత కూడా ఎక్కువ ఏం లేనట్లు ఉంది. ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి మొత్తం దానికే సరిపోతుంది, కానీ అంతకన్నా లాభం ఏం పెద్ద కనిపిస్తలేదు మాకు. బుడ్డలు మార్కెట్ ఒక్కొక్క కూలి మంచికి 300 రూపాయలు తింపడానికి అవుతుంది. కాబట్టి రైతులకి 5,000 అట్లా ఉంటే గిట్టుబడి ధర కావచ్చు, లేకుంటే నష్టపోతున్నారు. ఎకరికి వచ్చేసి పెట్టుబడి 50 రూపాయలకి పెట్టుబడి వస్తుంది. దాంట్లో పెట్టుబడికి సరిపోతుంది కానీ మిగడం లేదు. మార్కెట్కు వచ్చిన రైతులు పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సి వస్తుంది. పంట తెచ్చిన దగ్గర నుండి కాటా అయ్యే వరకు నిరీక్షించాల్సి వస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో మార్కెట్ అధికారులు విఫలమవుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తే 1-2 రోజులే మంచి ధర ఇచ్చి తరువాత ధరలు తగ్గిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గుండెలిస్తప్పుడు 8,000-9,000 క్వింటాల్ గుండెలిస్తున్నారు. దానికి పెట్టుబడి కూలీలకి ఒక మంచి వచ్చేసి కలుపు తీయక 300-400 సీజన్ ఉన్నప్పుడు 400 కూడా ఇచ్చినాము. కసిరసీల కలుపు కూలకి పై మందులకి కింద పెట్టి వాళ్ళకి దానికి సరిపోయింది సార్. ఏమి వచ్చి మిగిలే ప్రతి లేదు. ఈ గాంధీరా బుడ్డలు అంటే వేసుకొస్తే 2,500-3,500 గుండెత్తిన సౌకర్యాలు మాత్రం రైతుని అంటించుకోవడం లేదు. వాళ్ళకి 10 రూపాయలు ఎక్కి అని అడగడం లేదు. అంతే ఉంది కానీ రైతులు నష్టపోతారు, కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏం నష్టమే లేదు. మొత్తం 25,000-26,000 వస్తాయి ఎకరాకి. దాంట్లో మాకు ఏమైనా మిలిగితే పంట బాగా వస్తే 10 రూపాయలు మిగులుతాయి. పంట రాలేదనుకో లాస్ వేద్దాం. రాలేదు సార్ ఈసారి లాస్. పోయినసారి బాగా వచ్చింది, ఈసారి లేదు. ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. మరో 500 రూపాయల మేర మద్దతు ధర పెంచితే కానీ చేసిన కష్టానికి కూలీ దక్కదని పల్లి రైతులు గొల్లుమంటున్నారు.